వాలంటీర్లు అందరికీ చెప్తున్నా, నిన్ననే నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను మా కూటమి తరపున. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు, అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట, చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పినా మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లు అందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లు మంచి పని చేస్తే వాళ్లకు పూర్తిగా మా మద్దతు. మిమ్మల్ని చెడగొట్టాలని మీ దగ్గర తప్పుడు పనులు చేపించి మీ యొక్క జీవితాలను నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞత్తు ఆలోచించండి, రాష్ట్ర అభివృద్ధికి నిలబడండి, మేము మీకు అండగా ఉంటాం. అవసరమైతే 10,000 రూపాయలే కాదు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ కి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ మీ నియోజకవర్గం, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు, ఎలాంటి దుర్మార్గుడు మీ నియోజకవర్గంలో ఉన్నాడంటే 850 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్. నాకే అర్థం కాల, 14 ఏళ్ళు నేను సీఎంగా పనిచేశా. నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేస్తే కారుమూరి కాదు ముదురు, చాలా ముదురు, నా జీవితంలో చూడనంత ముదురు. 850 కోట్లు టీడీఆర్ బాండ్స్ పెద్ద స్కామ్. ఈయన ఆదర్శంగా చేసుకుని తిరుపతి వస్తా, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత ముదురంటే పేదలకు ఇళ్ళు కట్టిస్తామని వీళ్ళే స్థలాన్ని కొంటారు, ఆ స్థలాన్ని రేట్లు పెంచి గవర్నమెంట్కి వీళ్ళే అమ్ముతారు. చేశాడా లేదా తమ్ముళ్ళు? మూడోది ఇళ్ల స్థలాలు చెప్పి ఒక్కొక్క ఇంటికి 30,000 నుంచి 70,000 రూపాయలు కొట్టేస్తాడు దొంగ. అంటే ఇష్టానుసారంగా ఇంకో పక్క ఇళ్ల స్థలాలకు పుడుక తీసుకొచ్చి చదును చేయాలని దాంట్లో కూడా డబ్బులు కొడతాడు. పౌర సరఫరాల మంత్రి బియ్యం కాకినాడ పోర్టుకు దొంగ రవాణా చేసి డబ్బులు కొట్టేస్తాడు. ఇంకో పక్క ఇక్కడే తణుకులో గతంలో జరిగిన జనసేనాని వారాహి యాత్ర విజయవంతం అవుతుండటంతో జీర్ణించుకోలేక జనసేన కార్యకర్త పైన దాడి చేశారు. అదే గాని పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే కారుమూరి ఎక్కడుంటావు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వేమి ఆకాశానికి వెళ్ళలేవు, భూమి మీదనే ఉంటావు. నువ్వు చేసిన తప్పుల్ని నువ్వెక్కడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.